शामदीद नाजरीन, बंदराइस पुलिस ने 3 दिन से लापता एक ओमाइक्रॉन पॉजिटिव केनियन बाशिंदे को ट्रेस कर लिया है। तफसीलात के मुताबिक ये केनियन बाशिंदा 14 दिसंबर को हैदराबाद आया था। राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पर सैंपल देने के बाद ये केनियन बाशिंदा पैरामाउंट कॉलोनी टोली चौकी जाने वाला था, पर वो वहाँ पर नहीं गया और गायब हो गया था। सैंपल में ओमाइक्रॉन वेरियंट पाए जाने के बाद बंदराइस पुलिस और मेडिकल डिपार्टमेंट इस बाशिंदे की शिद्दत से तलाश कर रही थी। 3 दिन की जद्दोजहद के बाद ये बाशिंदा फिल्म नगर में मौजूद एक गेस्ट हाउस में पाया गया। केनियन बाशिंदे को इलाज के लिए टिम्स गचिबोली मुंतकिल कर दिया गया है और पुलिस इससे कॉन्टैक्ट ट्रेस कर रही है जिससे इसने मुलाकात की थी। फ्लैश लगी के सामने जाके ले लो। दो मिनट रख दे, फोन रख दे। ब्रो, यू हैव वैक्सीनेटेड? मास्क मास्क नहीं, मास्क 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 इन हेड तो मास्क पुट, मास्क पुट, वियर मास्क, वियर दे गो मास्क, वियर मास्क। हाँ यार, मैं पुलिस वाला बोल रहा हूँ। फोर्थ फ्लोर, फोर्थ फ्लोर। टेक वैक्सीन, आस्क हिम अ वैक्सीन। मैं वैक्सीनेशन करा दूँगा। वैक्सीन? हाँ మేడం మెసేజ్ అంటే ఇదే నెంబర్ కదా? హలో హలో
తరలించినాము అని చెప్పండి వాళ్ళు ఫలాని అక్కడి నుంచి వచ్చి చెప్పమాట. నా పేరు డాక్టర్ నేను డాక్టర్ అనురాధ ఎస్సీచే గోల్కొండ. ఒక ఒమిక్రాన్ పాజిటివ్ పేషెంట్ 14th రోజు ఇక్కడికి వచ్చాడు. సో ఆయన ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ రాంగ్ రాశాడు ఎయిర్పోర్ట్లో. సో మా తమ్ముడు బంజారీస్ పోలీసు ఇక్కడ కాల్ చేసి చెప్పారు ఇక్కడ ఉన్నాడని. సో ఇక్కడికి వచ్చేసి ఆయనను టీసీ తరలించామండి. ఆయన వాళ్ళ సన్తో ఉన్నాడు, సన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వరకు ఇక్కడికి వచ్చాడు. సన్ని ఫాదర్ని ఇద్దరిని టీసీ తరలించాడు. అంటే ఆయన వచ్చి 4th ఫ్లోర్లో ఉన్నాడు అండి. 4th ఫ్లోర్లో వేరే వాళ్ళు ఎవరు లేదు. సో ఇక్కడి నుంచి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ సన్ని చూపించాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి రావడం అంతే చేశాడు. అండ్ తినడం కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ వచ్చింది. పార్సల్ కింద వాళ్ళు తీసుకొని పైకి పంపిస్తేనే పార్సల్ తిన్నాడు. రేపు అంది ఇక్కడ ఎవరెవరు ఇన్మేట్స్ ఉన్నారో అంతా నోట్ చేసుకున్నాం మేము. ఇన్హౌస్ వాళ్ళు గెస్ట్ ఎవరో ఉన్నారు వాళ్ళందరి కోసం టెస్ట్ చేసి అది శానిటైజ్ చేపిస్తాం. గెచ్చిన చోట చెప్పి మొత్తం హోటల్ శానిటైజ్ చేపిస్తాము. సో మా హైయర్ ఆఫీషియల్స్ ఏమేమి చెప్తారో దానికి ఎట్లా గుర్తించారు మేడం? ఇక్కడ మేము మార్నింగ్ దొరకలేదని బంజారా కేసులో కంప్లైంట్ ఇచ్చాము. మా హైయర్ ఆఫీషియల్స్ చెప్పారు కంప్లైంట్ ఇవ్వాలని. ఇక్కడ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసే. సో వాళ్ళు ఇవాళ కాల్ చేశారు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే వచ్చి కాంటాక్ట్ ట్రేసింగ్ చేశాము. వాళ్ళు దగ్గర తీసుకొచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ సార్ నుంచి